గుంటూరు కలెక్టరేట్ ఎదుట నవతరం పార్టీ బ్యాలెట్ పోర్ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ కు నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం వినతి పత్రాన్ని అందజేశారు. ఈవీఎంలు రద్దు చేసి బ్యాలెట్ ద్వారా రానున్న ఎన్నికలు జరిపించాలని జిల్లా ఎన్నికల అధికారిగా నివేదికను భారత ఎన్నికల కమిషన్ కు కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి జేఎస్ఎస్ అధ్యక్షుడు ఉమర్ బాషా, జే ఆంధ్రప్రదేశ్ ఆర్వీ సుబ్బు, నవతరం పార్టీ కార్యదర్శి వి గణేష్ కుమార్, నేతలు ఆర్కే నాయుడు, విజయరాజు, నరసింహ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నవతరం పార్టీ ఆధ్వర్యంలో మరి ఈ ఈవీఎంలు రద్దు చేసి వాటి స్థానంలో బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలనేటటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కలిసి గుంటూరు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పిస్తాం. ఈ విషయాన్ని గుంటూరు జిల్లాకి ఎన్నికల అధికారిగా కలెక్టర్ గారు ఉన్నారు కాబట్టి ఆయన ఈవీఎంలు వద్దు అనేటువంటి మనం చేస్తున్నటువంటి నిరసనని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి, అట్లాగే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కోసం ఈరోజు కలెక్టర్ గారి కార్యాలయం ఎదుట ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ముఖ్యంగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో మనం చూసాం భారతీయ జనతా పార్టీకి 300 పైచిలుకు సీట్లు వచ్చినాయి, అలాగనే ఎన్డీఏకి 350 పైచిలుకు సీట్లు రావడం మనం గమనించాం. అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అత్యధిక సీట్లు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కైవసం చేసుకోవడం మనం చూసాం. మరి ముఖ్యంగా ప్రజల్లో ఈ ఎన్నికలు జరిగినటువంటి తీరుని ప్రజలందరిలో ఒక ఆలోచన వచ్చింది, ఈవీఎంలు ట్యాంపరింగ్కి గురైనయి, మనం వేసినటువంటి ఓటు మనం వేసినటువంటి అభ్యర్థికి చేరిందా అనేటువంటి ఒక సంశయం డౌట్ ప్రజల్లో వచ్చింది. వచ్చినటువంటి దాని మీద అనేక రకాలుగా విమర్శలు వెల్లువెత్తినప్పటికీ మరి కేంద్ర ఎన్నికల సంఘం కానీ, అట్లాగనే కేంద్ర ప్రభుత్వం కానీ, అట్లాగనే రాష్ట్ర ఎన్నికల కమిషనర్లు కానీ ఎవరు కూడా దీని మీద స్పష్టమైనటువంటి వివరణ అయితే ఇవ్వలేకపోయారు. ఈవీఎం ట్యాంపరింగ్ చేసేటువంటి అవకాశం లేదు అని చెప్పి మరి అధికారులు, కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉన్నప్పటికీ కూడా మరి ఈవీఎంలకు సంబంధించి వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించేటువంటి క్రమంలో మరి కొన్ని చోట్ల అవకతవకలు కనబడతా ఉన్నటువంటి పరిస్థితి మొన్న ఎన్నికల కౌంటింగ్ అప్పుడు మనం చూసాం. కాబట్టి ప్రజలందరికీ కూడా ఒకే ఒక డౌట్ ఉంది, మేము వేసినటువంటి ఓటు ఈవీఎం ట్యాంపరింగ్ ద్వారా మేము వేసినటువంటి అభ్యర్థికి కాకుండా వేరే అభ్యర్థికి వాళ్ళు ఎవరికైతే వాళ్ళు వేయాలి వేయించాలని చెప్పి అనుకున్నారో వాళ్ళకి చేరిని అనేటువంటి డౌట్ భారతదేశంలో ఉన్నటువంటి యావత్ ప్రజానికానికి ఉన్నందున మరి కేంద్ర ఎన్నికల సంఘం ఈవీఎంలు తొలగించి పాత పద్ధతిలో బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ప్రజలందరూ కూడా ఆకాంక్ష వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో వారి ఆకాంక్షలకు అనుగుణంగా నవతరం పార్టీ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. మరి బ్యాలెట్ పద్ధతిలో పేపర్ మీద ఓటు వేసింది ఎవరికి వేసామనేది స్పష్టంగా కనబడుతుంది. మరి కౌంటింగ్ చేసేటప్పుడు కూడా స్పష్టంగా కౌంటింగ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పాత పద్ధతి అయినటువంటి బ్యాలెట్ విధానమే నయం అనేటువంటి విషయం కూడా ప్రజలందరిలో ఆలోచన రావడం అనేది మరి కేంద్ర ప్రభుత్వం కానీ ఎన్నికల సంఘం కానీ గమనించాలి, దాన్ని పరిగణలో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈవీఎంకి సంబంధించి మరి వీవీప్యాట్ స్లిప్పులు 100% లెక్కించాల్సి ఉన్నప్పటికీ కూడా 5% మాత్రమే గత ఎన్నికల్లో లెక్కించడం మనం చూసాం. మరి వీవీప్యాట్ స్లిప్పులు 100% కనుక లెక్కిస్తే ఎటువంటి సమస్య లేదు, కానీ అటువంటి పరిస్థితి లేనప్పుడు కంట్రోల్ యూనిట్ని మేనేజ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి భారత ఎన్నికల సంఘాన్ని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు పాత పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ప్రజలకు ఏదైతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉందో దాన్ని తొలగించాల్సినటువంటి అవసరం కేంద్ర ఎన్నికల సంఘానికి ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరి కేంద్రంలో ఉన్నటువంటి ఎన్నికల సంఘం మరి రాష్ట్ర ఎన్నికలు ఏ ఎన్నిక జరిగినా కూడా ఇక నుంచి రాబోయేటువంటి ప్రతి ఎన్నికని కూడా బ్యాలెట్ పద్ధతిలోనే నిర్వహించాలని చెప్పి కూడా నవతరం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మరి ఈరోజు నవతరం పార్టీకి సంబంధించి చేస్తూ ఉన్నటువంటి ఈ కార్యక్రమానికి మరి జయ ఆంధ్రప్రదేశ్ ఉద్యమకారులు సుబ్బు గారు, అట్లాగనే జన సహాయక శక్తి పార్టీ అధ్యక్షులు ఉమర్ బాషా గారు, అట్లాగనే నవతరం పార్టీ జాతీయ కార్యదర్శి గణేష్ కుమార్ గారు, గుంటూరు జిల్లా అధ్యక్షురాలు కవిత గారు, అట్లాగనే మరి ప్రతిపాడు ఇన్ఛార్జి విజయరాజు గారు, అట్లాగనే మన మంగళగిరి ఇన్ఛార్జి సాయి గారు, అట్లాగనే పార్టీ నాయకులు నరసింహరావు గారు, నవతరం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్కే నాయుడు గారు, వీళ్ళందరూ కూడా హాజరవడం జరిగింది. అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ పోరాటాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు నిర్వహించి అన్ని జిల్లాల ఎన్నికల అధికారుల ద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించడం నవతరం పార్టీ ఒక బాధ్యతగా తీసుకుని ప్రజల పక్షాన ఈ విషయంలో పోరాడి
ఈవీఎంలు లేకుండా పాత పద్ధతిలో ఎన్నికలు జరిగేదానికోసం కృషి చేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. సౌండ్ గట్టిగా